foodie Hyderabad. ఇప్పటివరకు మనం సౌత్ ఇండియన్, చైనీస్, స్ట్రీట్ ఫుడ్ అన్ని టేస్ట్ చేశాం. సో ఇప్పుడు మనం టేస్ట్ చేయబోతున్నాం మండి. దాని కోసం మనం అమీర్పేటలో ఉన్న సౌదీ అరేబియన్ రెస్టారెంట్ కి వచ్చాం. కంప్లీట్ మండి ఇక్కడ. మండిలో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ దొరుకుతాయి ఇక్కడ. సో వాటిని మనం తిని టేస్ట్ చేసి వాళ్ళతో మాట్లాడి అసలు దాన్ని ఎలా చేస్తున్నారు, వాళ్ళ ఇంగ్రీడియంట్స్, వాళ్ళ రెసిపీ గురించి అడిగి తెలుసుకుందాం. సో లెట్స్ చెక్ ఇట్ అవుట్. మనం అరేబియన్ మండీ రెస్టారెంట్లో ఉన్న కిచెన్ సెక్షన్లోకి వెళ్ళి చూద్దాం వాళ్ళ రెసిపీ స్టైల్ ఎలా ఉందో. సో ఫైనల్గా నా ఫేవరెట్ పార్ట్ ఇది, ఎందుకంటే తినడానికి వచ్చేసినాం కదా. ఇప్పటివరకు మనం చెక్ చేసినాం, ఇంట్రొడక్షన్ అన్నీ చూసుకున్నాం, కిచెన్లో కూడా చేసినాం వాళ్ళ రెసిపీ స్టైల్. ఇప్పుడు ఇక్కడ ఈ రెస్టారెంట్ ఓనర్తో మనం మాట్లాడదాం. నానాజీ గారు మనతో ఉన్నారు. హలో సార్. హలో. ఫైన్ సార్. ఎలా అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్ మీరు రెస్టారెంట్? మేము స్టార్ట్ చేసాము బ్రాంచ్ టోలీచోకిలో. టోలీచోకిలో. ఓకే ఓకే. సెకండ్ బ్రాంచ్ వచ్చేసి లక్డీకపూల్. ఓకే. థర్డ్ బ్రాంచ్ అతాపూర్. నార్మల్గా రెస్పాన్స్ ఎలా ఉంది ఇక్కడ అమీర్పేటలో? చాలా మంచిది. కస్టమర్స్ అందరూ వచ్చి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇది యాక్చువల్ వచ్చేసి స్టైల్ అంతా మనకి హోల్ సిటీ. అవును, హోల్ సిటీలో ఉంటుంది ఇలాంటి స్టైల్. సో సిట్టింగ్ మేకింగ్ కూడా మనకు అక్కడే ఉంది. చెఫ్ కూడా మనకి అక్కడ 6 years. ఓకే. సౌదీలో నెక్స్ట్ వచ్చింది. సౌదీ నుంచి రిటర్న్. సౌదీ రిటర్న్. ఓకే. సో మేము కూడా అదే బయట తెలుసుకుంటే ఎక్కడ బెస్ట్ మండి ఉంటుంది. సో నార్మల్గా ఇప్పటివరకు మండి అంటే బార్కాస్ వెళ్ళిపోవడం, లేకపోతే మల్లాపల్లి అక్కడెక్కడ అవుట్స్కట్స్లో వెళ్ళి తినాలని. సో ఎవరో చెప్తుండే తెలిసిన ఫ్రెండ్స్ అన్నారు, అరే ఇక్కడ బాగుంది అమీర్పేటలో వెళ్ళి ట్రై చేయండి అంటే సరే అని చెప్పేసి ఇక్కడ దాకా వచ్చాను. సో ఇప్పుడు మరి మీ స్పెషల్ రెసిపీస్ ఏమన్నా ఉంటే మేము ట్రై చేయవచ్చు. తప్పకుండా. నీకు దీని గురించి ఇందులో చాలా ఐటమ్ పేర్లు కూడా తెలియదు నాకు. అడుగు అన్నని చెప్తుంటాడు సార్. ఇట్లా మీరు ప్రతి ఐటమ్ గురించి నాకు కొంచెం చెప్తే. ఇది అరేబియన్ స్టైల్ యాక్చువల్ అయితే. ఓకే. ఇది 3 members డిష్ ఉంటుంది కంప్లీట్ గా. ఇంకా మన 6 members 8 members కూడా డిషెస్ ఉంటాయి. ఇంకా పెద్ద ప్లేట్లు వస్తాయి. ఒకటే ప్లేట్లో మొత్తం అంతా ప్లాన్ చేస్తాం. అంటే ఇంత పెద్ద ప్లేట్ లో పెట్టాలంటే అంటే ఇంతమంది కలిసి తినడానికి. సో ఏమేమి ఐటమ్స్ సార్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా మాకు? ఇది రోస్ట్ ఫిష్. ఓకే. ఫిష్. వావ్. ఇది బటర్ బటర్ అంటారు దీన్ని. అచ్చా. అరబీ డిష్. అరబీ బటర్ బటర్. ఓకే. మన తెలుగులో కంసుపిట్ట అంటాం కదా. ఓకే ఓకే. అదే కదా కంసుపిట్ట. వావ్ నైస్. ఇది కంసుపిట్ట అంటాం మన తెలుగులో. ఈ రోస్టెడ్ చికెన్ కబాబ్. చికెన్. ఇది మటన్ 100% good. ఓకే ఓకే. దీని టెక్స్చర్ ఇలా ఉంది అంటే కంప్లీట్ ఓన్లీ బాయిల్డ్. ఓన్లీ లెగ్ పీస్. ఓన్లీ కట్ లెగ్ పీస్. ఓకే ఓకే. టెక్స్చర్ వావ్. ఈవెన్ డ్రెస్సింగ్ కూడా చాలా కలర్ఫుల్ గా ఉంది. చాలా నైట్ గా కలర్ఫుల్ ఉంది. లేట్ చేయకుండా మనం టేస్ట్ చేసేద్దాం. తినేసేద్దాం. షూర్. స్కాన్. మీరు కూడా తినండి. चिकन टिक्का है चिकन टिक्का. ओके. रेशमी कबाब. ओके. रेशमी कबाब. रेशमी कबाब. ओके. आई विल गो विद द मटन. पूरी मटन नॉर्मल గా ఈ చట్నీలో తినొచ్చా డైరెక్ట్ గా, లేకపోతే డైరెక్ట్ గా తినేసేయొచ్చా? వెరీ వెరీ నైస్. అంటే చూడడానికి మనకి టెక్స్చర్ ఇలా ఉన్నా కూడా దాని లోపల లాట్ ఆఫ్ ఇంగ్రీడియెంట్స్ ఐ కెన్ ఫీల్. చికెన్ కూడా టేస్ట్ చేయి తెలుస్తుంది. నేను అసలు ఎగ్జాక్ట్ ఫ్లేవర్ టేస్ట్ తెలుస్తుంది నాకు. మీరు టేస్ట్ చేయాలి. సో ఇదేం చికెన్? చికెన్ టిక్కా. ఓకే. సో దీని స్పెషాలిటీ అంటే టిక్కా కబాబ్ అంటే దీంట్లో దీనికి డిఫరెన్స్ వితౌట్ ఆయిల్ కబాబ్ కంప్లీట్ గా వితౌట్ ఆయిల్ వితౌట్ ఆయిల్ ఓకే మంచి డైట్ లో ఉన్న వాళ్ళకి సో డైట్ లో ఉన్న వాళ్ళందరూ వచ్చి తినొచ్చు ఎంజాయ్ చేయొచ్చు ఫ్యాట్ పెరుగుద్ది అని బాధపడకుండా weight పెరుగుద్ది అని బాధపడకుండా వచ్చి తినొచ్చు దీని ఫ్లేవర్ చాలా బాగుంది చట్నీతోని నేను ట్రై చేస్తా అయితే అసలు భయపడక్కర్లా సార్ మొత్తం తినేయచ్చు మనం డైరెక్ట్ ఏమీ లేదు అందులో సూపర్ అసలు టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది నార్మల్గా బయట ఫిష్ తినాలంటే దాని లోపల దాంట్లో కూడా బోన్స్ ఉంటాయి ముళ్ళు ఉంటాయి ఇంకేదైనా భయం అవుతుంది డైరెక్ట్గా తినేసేవచ్చు త్వరగా డెస్ట్ అయిపోయేలా ఉంది నాకు స్మూత్గా ఉంది లోపల సో అది వచ్చేసరికి మనకు మటన్ లెగ్ ఫుల్గా లాగిన్ చేసేది చూడగానే సో హెవీగా ఉంది సో నేను టేస్ట్ చేస్తాను ఇప్పుడు వరకు చికెన్లో తగ్గుతున్నాను కానీ మటన్ లెగ్ ఫస్ట్ టైం అనిపిస్తుంది అసలు ఇందులో వచ్చేసరికి ప్యూర్ మటన్ ఫ్లేవర్ అయితే తెలుస్తుంది వేరే రెస్టారెంట్లో రోస్టెడ్ అన్నీ ఉంటాయి ఫస్ట్ టైం నేను ఈ స్టైల్లో తిన్నాం అందుకని నేను ఇక్కడికి తీసుకొని వచ్చినా నేను సో గుడ్ సార్ సో గుడ్ గుడ్ మటన్ అసలు స్టార్టర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎట్లా అనిపిస్తుంది టేస్ట్ సూపర్ అసలు నా ఫేవరెట్ అయితే ఫిష్ సార్ ఈవెన్ మటన్ లెగ్ మటన్ ఒకటి సో సో గుడ్ మిగతా అన్ని ఐటమ్స్ బాగున్నాయి స్పెషల్ గా ఫిష్ ఇంకా మటన్ స్పెషల్ గా సో సీ ఫుడ్ కూడా మీ దగ్గర చాలా బాగుంటుంది అన్నమాట దీనికంటే సో గుడ్ సో ఇప్పుడు మనం స్టార్టర్ సెక్షన్ అయితే కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ టైం సెక్షన్ వెళ్దాం మనం మండి అవుతాం మండి సో మెయిన్ కోర్స్ మండి ఓకే థాంక్యూ మండి ఏంటంటే కొత్తగా ఉంది కొత్త డిష్ చికెన్ 65 మంది చికెన్ మంది అనగానే లెగ్ పీసెస్ గ్రిల్ అవి అలా ఈ ఏరియా మనం కొత్తగా ఎంటర్ చేసినాం 65 విత్ కబాబ్స్ ఓకే మందితో మనం ఈ ఏరియాలో అందరూ పెట్టలేదు అంటే మీరు కొత్త ఫ్లేవర్స్ యాడ్ చేస్తున్నారు మంది డిఫరెంట్ మంది ఫ్లేవర్స్ యాడ్ చేస్తారు ఓకే నైస్ అది మన స్టార్ట్ చేద్దామా టేస్ట్ చేద్దాం లేట్ చేయకుండా సో చేసుకుందాం పరాన్ మైనస్ వస్తుంది దక్షిణ వచ్చేది So it is 65 yes. Chala smooth undi sir. Chala soft undi chicken kuda. Baga soft undi. Ante me chef speciality ana. Ee suggest chesindi evaru itaniki. Idi manam ayana actually ikkada Saudi lo 6 years undi ochindi. Okay aha. Master akkade. Okay. So akkada nunchi konni manaki flavors ikkada suggest chesaru. నైస్ ఫస్ట్ రైస్ తిన్నప్పుడు మీ ఫ్లేవర్స్ తెలిసింది ఈ మయోనీస్ కలపగానే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అయిపోయింది బట్ టూ గుడ్ అండి చికెన్ యాడ్ చేసి టేస్ట్ చేయి చాలా బాగుంది మయోనీస్ సో మయోనీస్ వచ్చేసరికి అన్నిట్లోకి కాంబినేషన్ మయోనీస్ చాలా హ్యాపీయా సాటిస్ఫైయా లంచ్ కావాలి డిఫరెంట్ లంచ్ కావాలి అన్నావు గట్టిగా ఏదైనా స్వీట్ లాంటిది కానీ ఐస్ క్రీమ్ కానీ మళ్ళీ నా కంప్లీట్ ఫుడ్ తిన్నట్టు ఉంటుంది కదా సార్ మీ దగ్గర ఏమన్నా డిజర్ట్స్ ఉన్నాయా ఫుడ్ ది బెస్ట్ ఏదైనా ఉంటే తెప్పించాను మా వాడి కోసం అంటే మీకు ఏది నచ్చుతుంది ఎక్కువ నీ ఫేవరెట్ తెప్పించాను అన్ని అయితే తినలేము ఈ టైంలో అసలు సో మీ ఫేవరెట్ షేర్ మీ ఫేవరెట్ ఏదో మీకు ఇక్కడ బాగా స్పెషల్ ఏదో తెప్పించండి. ఓకే ఇది తెప్పించామంటే ఇన్ని తెప్పించారు సార్. ఏది టేస్ట్ చేయాలి హైదరాబాద్ స్పెషల్ అరబీ స్పెషల్ స్వీట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా. అంటే ఏంటి సార్ ఇది అసలు ఎంఎస్ స్పెషల్ ఓపెన్ కరా మీకు బతానా సాబ్ हमारा हमारा स्पेशल खिलाना सबको है सर. ये स्पेशल है हमारा यहां पे स्पेशल है. क्या है ये डबल का मीठा है सर. डबल का मीठा ओके बहुत ही स्पेशल है आपका. वो टेस्ट है इसको भी टेस्ट करके देखो सर ये भी जबरदस्त रहता. वो क्या है कुर्बानी का मीठा है. ओ कुर्बानी का मीठा वो तो मेरा फेवरेट है. टेस्ट करो टेस्ट करो. आओ चलो खोलो पटना भी बता साहब इसमें बादाम फिरनी है. अरे टेस्ट है ये भी जबरदस्त दूसरा से आती. थैंक यू. वाओ पर हमारे यहाँ हर तरह के मिल रहे हैं लेकिन ये स्पेशल में जो है हमारे यहाँ उसको प्रोडक्ट कर रहे हैं इसका. ओके जी ఇవన్నీ ఎవరు చేశారు సార్ మీరేనా? షెఫ్ ఉన్నారా? ఈ అరేబియన్ స్వీట్స్ కూడా ఆయననే ఇంటెండ్ చేశారు. కద్దు కా కియా తో మేరా ఫేవరెట్ పార్ట్ హై భాయ్. వావ్ ది అరేబియన్ డిషెస్ ఇక్కడ అయితే కద్దు కా కియా ఎక్కువ లిక్విడ్ ఫామ్ లో ఉంటది కదా, ఇక్కడ సాలిడ్ ఉంది, టేస్ట్ కూడా సాలిడ్ ఉంది. ఇవన్నీ ఇది కూడా ట్రై చేయి. క్రేజీ అంటే క్రేజీ టేస్ట్. ఫస్ట్ టైం టేస్ట్ చేస్తాను అరేబియన్ స్వీట్ అంట. దీని పేరెంట్స్ ఈ ఫెర్ని ఫెర్ని బాదం ఫెర్ని. ఓకే సో సో గుడ్ అసలు ఖచ్చితంగా టేస్ట్ చేయాలి. గుడ్ టేస్ట్ ఐ ట్రై దిస్ బాదం ఫెర్ని. బాదం ఫెర్ని అంటే ఎలా చేస్తారంటే కంప్లీట్ బాదంతో ఇది ది బెస్ట్ ఫెర్ని. బాదం ఫెర్ని నువ్వు చెప్పేది నిజమే సార్. చాలా థిక్ ఉంది సార్ ఇది. మామూలు ఎక్కడికి వెళ్ళినా కొంచెం ఉంటుంది, బాగా సాలిడ్గా వీటన్నిటిని టేస్ట్ని బీట్ చేసేది అది. అదైతే నేను ఇది ఫస్ట్ టైం తింటున్నాను. నేను కూడా అంటే చాలా నార్మల్గా అరేబియన్ ఫుడ్స్ ఎక్కడ తిన్నాను, బాదం ఫెర్ని ఫస్ట్ టైం నేను తినడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద డిలీషియస్ ఫుడ్. స్టార్టర్స్ అన్నారు, ది బెస్ట్ స్టార్టర్స్ తినిపించినారు. మండి కొత్తగా చికెన్ మంచూరియన్ చికెన్ 65 మంది ఫస్ట్ టైం తిన్నా ఇక్కడ, అది కూడా. అండ్ ఈ డిజర్ట్స్ కూడా సూపర్. అందులో ఈ బాదం ఫెర్ని ఫస్ట్ టైం తినిపించినారు, ఇది కూడా సూపర్ సార్ అసలు. అండ్ మటన్ లెగ్ సారీ బెస్ట్ అసలు. ఫిష్ ఇంకా ఫిష్ ఈస్ ద బెస్ట్ అసలు. అండ్ నార్మల్గా ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టం. ఇంత మంచి ఫుడ్ పెట్టిరా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. డెఫినెట్గా మొత్తం తీసుకొని వస్తాం. నా ఫ్రెండ్స్ అందరికి కూడా నేను సజెస్ట్ చేస్తాను, నార్మల్గా మీరు కూడా అమీర్పేట ఏరియాలో ఉంటే ది బెస్ట్ మండి, ది బెస్ట్ స్టార్టర్స్, డిజర్ట్స్, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. మనం నాకు పేర్లు కూడా తెలియదు. ది బెస్ట్ టేస్ట్ చేయాలంటే మాత్రం ఇక్కడికే రండి. లంచ్ ఇంత డిలీషియస్ లంచ్ నేను ఎప్పుడు తినలేదు ఫ్రాంక్లీ. మంచి స్టార్టర్స్, మంచి మంది, ఇంకా మంచి డిజర్ట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజర్ట్స్. కడుపు ఫుల్ అయిపోయింది అండ్ హ్యాపీగా వెళ్దాం అనుకుంటున్నాం. ఇంకా ఒక డిష్ ఉంది ఇంకా అరేబియన్ స్పెషల్ సార్. అయిపోయింది సార్, ఇంకా కాదు సార్, ఇంకా తినలేము సార్. ఇంకా లేదు, మీరు టేస్ట్ చేయాలి. సులేమాని అని టేస్ట్ చేయండి సార్. అదేంటి ఓకే తాగేదైతే ఏదో మేనేజ్ చేయండి. ఇదైతే ఓకే సార్, ఇది అరేబియన్ స్టైల్, ఇది ఓకే ఫుడ్ కంపల్సరీ. ఓకే ఆఫ్టర్ ఫోటో ఈజీ డైజెషన్. ఓకే ఓకే సులేమాని థాంక్యూ సార్, థాంక్యూ సో మచ్. చూడడానికి లెమన్ టీ లా ఉంది, ఆ టేస్ట్ ఎలా ఉంటుంది సార్? ఇందులో నేను గెస్ట్ చేయగలుగుతున్నాను ఇంగ్రీడియంట్. నేను అదే ఆలోచిస్తున్నాను. సినామన్ ఉంది ఇందులో, సినామన్ కంప్లీట్ గా మింట్ ఉంటది, మింట్ ఉంది, సినామన్ ఫ్రెష్ మింట్. సో కంప్లీట్ డైజెషన్ కోసం ఫాస్ట్ డైజెషన్ అయిపోతుంది. ఇది కూడా ఫస్ట్ టైం మీ దగ్గరే మళ్ళీ చెప్పినా. ఓన్లీ కంప్లీట్ అరేబియన్ ఫుడ్ caption lage ikkada anni complete Arabian food anni tinnam. So last lo మీ హోటల్ నేమ్ లాగా మీ రెస్టారెంట్ నేమ్ సౌదీ రెస్టారెంట్ అంటే ఇక్కడికి వస్తే సౌదీలో తిన్నట్టే ఉంది ఫుడ్ మాత్రం. పెట్టేవాళ్ళు ఇండియన్స్ కానీ ఫుడ్ మాత్రం సౌదీలోనే ఉన్నట్టుంది. Hi, this is Malavika Nair. Hi, this is Vijay Lakshmi. Hi, this is Anup Rubens. Please watch. Please watch. Please like. Please like. Please go like. Please like, share and subscribe. Share and subscribe. Subscribe to. Subscribe to. Subscribe చేయండి. FBTV. FPTV. FBTV. 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 FBTV.